మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన శరీరంలో అన్ని పోషకాలు సమృద్ధిగా అందితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఈ మధ్య ఒక పరిశోధనలో రక్తంలో కాల్షియం తగిన విధంగా లేకపోతే హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా ఎముకలు, దంతాలు, కీళ్లు గట్టిగా ఉండటానికి కాల్షియం మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రక్తపోటును నియంత్రించడానికి, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది. దీనికి తోడు ఇప్పుడు మరొకటి, కాల్షియం మోతాదుగా రక్తంలో లేకపోతే గుండె ఆగిపోతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ రోజుల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుందని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. పొగ తాగటం, అధిక బరువు ఉండటం, విపరీతమైన మందులు వాడటం వంటి వాళ్లలో కాల్షియం లోపించటం సాధారణం. కానీ ఈ రోజుల్లో ఆహారపు అలవాట్ల వల్ల చాలా అధిక మందిలో కాల్షియం లోపం కనిపించటం అందరినీ కలవర పెడుతుంది. హఠాత్తుగా గుండె ఆగిపోవటం అనేది చాలా తీవ్రమైన సమస్య. దీని బారిన పడిన వారు సుమారుగా 90% మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాల్షియం లోపం అనేది మహిళల్లో కన్నా పురుషులలో అధికంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా కాల్షియం మన రక్తంలో తగిన మోతాదులో ఉండేలా కొన్ని పద్ధతులు పాటిస్తే హఠాత్తుగా గుండె ఆగిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మరియు ప్రతిరోజు వ్యాయామం ఖచ్చితంగా చేస్తూ కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. బాదం పప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బాదంలో 264 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి బాదములు ప్రతిరోజు 2 లేదా 3 తినటం చాలా మంచిది. నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. అరకప్పు నువ్వులలో 500 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి నువ్వులతో చేసిన వంటలు తినటం చాలా మంచిది. పూర్వం నువ్వు అరిసెలు బాగా తినేవాళ్లు. గ్లాస్ పాలల్లో 300 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కావున నిత్యం పాలు తాగటం వల్ల కాల్షియాన్ని మనం పొందవచ్చు. ఎండు ద్రాక్షలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల ఎండు ద్రాక్షలో 53 మిల్లీగ్రాముల కాల్షియం మనం పొందవచ్చు. కాబట్టి తరచూ ఎండు ద్రాక్షను తినటం చాలా మంచిది. ఈ రోజుల్లో బత్తాయిలు బాగా లభిస్తాయి. బత్తాయి రసం తాగటం వల్ల కాల్షియం పొందవచ్చు. ఒక బత్తాయిలో 60 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు. బత్తాయి రసం మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పెరుగులో కాల్షియం మెండుగా ఉంటుంది. కాబట్టి పెరుగు తినటం వల్ల కాల్షియాన్ని మనం పొందవచ్చు. మన శరీరం కాల్షియాన్ని తీసుకునే శక్తిని విటమిన్ డి ఇస్తుంది. ప్రతిరోజు కొంచెం సేపు చర్మానికి ఉదయం పూట ఎండ తగిలేలా చూసుకుంటే చాలా మంచిది. సీతాఫలంలో కూడా కాల్షియం అధికంగా లభిస్తుంది. 100 గ్రాముల సీతాఫలం గుజ్జులో 40 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఈ సీతాఫలం లభించే కాలంలో వీటిని తినటం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియాన్ని మనం పొందవచ్చు. బెండకాయలో కాల్షియం బాగా ఉంటుంది. తరచూ బెండకాయను పచ్చిగా లేదా కూరగా తినటం వల్ల 175 మిల్లీగ్రాముల కాల్షియం మనం పొందవచ్చు. అదేవిధంగా ఉడికించిన గుడ్డు ద్వారా కూడా మనం పుష్కలంగా కాల్షియాన్ని పొందవచ్చు. ఇలానే పైనాపిల్, ఖర్జూరం, కివీ ఫ్రూట్ ఇంకా మొదలగు వాటి ద్వారా కాల్షియాన్ని మనం పొంది భవిష్యత్తులో గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.